హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్లోజ్డ్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం గ్యాస్ టర్బైన్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం, దాని యొక్క అప్లికేషన్స్ క్లాసిఫికేషన్ తెలుసుకున్నాం. ఈరోజు క్లోజ్డ్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో ఓపెన్ సైకిల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం క్లోజ్డ్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ యొక్క లైన్ డయాగ్రాము ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కాంపోనెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్ ఫోర్ మెయిన్ కాంపోనెంట్స్. మనకి ఏంటంటే కంప్రెసర్, హీటర్. సో ప్రీవియస్గా ఓపెన్ సైకిల్ అయితే కంబషన్ చాంబర్ ఉంది, ఇక్కడ హీటర్. అండ్ థర్డ్ కాంపోనెంట్ టర్బైన్ అండ్ ఫోర్త్ కాంపోనెంట్ కూలర్. సో ఏం జరుగుతుందో చూద్దాం. వర్కింగ్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ఎయిర్ అనేది మనం తీసుకొని కంప్రెసర్లో కంప్రెస్ చేసి దాని తర్వాత ఆ హై ప్రెషరు హై టెంపరేచర్ ఉన్న ఆ ఎయిర్ని మనం ఇక్కడ ఈ హీటర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్గా మనం ఫైర్ చేసిన ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ని ఈ హై టెంపరేచర్ హై ప్రెషర్ వచ్చిన హీట్కి మనం ఇక్కడ దగ్గరగా పెడితే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. సో హీట్ ఎక్స్చేంజ్ అయ్యేది ఇంకా హై టెంపరేచర్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే హీట్ ఎక్స్చేంజ్ అయిందో అది ఇంకా టర్బైన్లోకి వెళ్ళిన తర్వాత హై ప్రెషరు ఆ టెంపరేచర్తో ఈ టర్బైన్ బ్లేడ్స్ని హిట్ చేస్తే అక్కడ టర్బైన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే రొటేట్ అయిందో ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, టర్బైన్కి కనెక్ట్ అయిన షాఫ్ట్. ఆ కనెక్ట్ అయిన షాఫ్ట్ మనం పవర్ ఏదైతే ఎలక్ట్రికల్ జనరేటర్కో లేదా వేరే మనకు కావాల్సిన పవర్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోవడానికి దానికి కన్వర్ట్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ టర్బైన్ నుంచి వచ్చేసిన గ్యాస్ ఆ ప్రెషరు టెంపరేచర్ తగ్గిపోయిన గ్యాస్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా కిందకు వచ్చిన తర్వాత మనం అది కూలర్ నుంచి ఓపెన్ సైకిల్లో అయితే ఇక్కడ టర్బైన్ నుంచి అట్మాస్ఫియర్కి మనం వదిలేసాము, కానీ ఇక్కడ కూలర్ గుండా కూలర్ త్రూ కూలర్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ కంప్రెసర్ పంపిస్తాము. ఈ కూలర్ ద్వారా మనం ఎందుకు పంపిస్తున్నాం అంటే మనకి ఇక్కడ కూడా హీట్ రిజెక్షన్ అనేది అవుతుంది. ఇక్కడున్న ఆ ఎయిర్ యొక్క హీట్ మనం ఏం చేస్తున్నాం అంటే వేరే మీడియంకి దగ్గరగా పెట్టి ఈ ఎయిర్ యొక్క హీట్ని ట్రాన్స్ఫర్ చేసి ఇది కూల్ అయ్యేలా చేస్తున్నాం. అగైన్ మనం కంప్రెసర్లోకి పంపించి దాని యొక్క సర్క్యూట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు టర్బైన్ రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఓపెన్ సైకిల్లో ఎలా అయితే కామన్గా ఒక షాఫ్ట్ ఉందో, సో ఇందులో టర్బైన్ జనరేట్ చేసిన వర్క్లోనే కొంచెం మనం కంప్రెసర్ను కూడా రన్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. సో ఇదే మనకి షాఫ్ట్ ఫర్ టర్బైన్ రన్నింగ్ కంప్రెసర్. ఇప్పుడు మనం వర్కింగ్ గురించి వచ్చేసరికి నేను చెప్పినదే సో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇన్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ డస్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది అట్మాస్ఫియర్ ఎయిర్. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం క్లోజ్డ్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ పెట్టుకోవడానికి వర్క్ ప్రాసెస్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఏదైతే అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఉందో ఆ ఎయిర్ దీంతో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండదు. ఇన్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది అట్మాస్ఫిరిక్ ఎయిర్. ఆ ఎయిర్కి కాంటాక్ట్ ఉండదు, అది లోపల ఏదైనా మీడియం మనం తీసుకోవచ్చు, ఎయిర్ తీసుకోవచ్చు లేదా వేరే మీడియం తీసుకోవచ్చు. ద హీట్ టు ది వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ది హీటర్ బై బర్నింగ్ ది ఫ్యూయల్ ఎక్స్టర్నల్లీ. ద హీట్ టు ది వర్కింగ్ ఫ్లూయిడ్, సో అది మనం అనుకున్నాం కదా, అది వర్కింగ్ ఫ్లూయిడ్, అది ఏదైనా అవ్వచ్చు మనం డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ని బట్టి. ఈ ఏదైతే ఉందో హీటర్కి పంపించాం కదా కంప్రెసర్లోని, ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకుండా బయట నుంచి తెచ్చిన హీట్ ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ సైకిల్లో పనిచేస్తుందో దానికి మనం హీట్ చేయడం జరుగుతుంది. ప్రొవైడ్ బై ది ఫ్యూయల్ ఎక్స్టర్నల్లీ, ఎక్స్టర్నల్గా మనం ఫ్యూయల్ బర్న్ చేసి ఆ హీట్ని జనరేట్ చేస్తాము. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అనుకున్నాం కదా కంప్రెసర్లోకి ఎయిర్ వెళ్ళింది. సో ఇక్కడ దీన్ని మనం ఎయిర్ని వర్కింగ్ ఫ్లూయిడ్ అంటారు. సో ఫ్లూయిడ్ అంటే ఓన్లీ ఫ్లూయిడే కాదు, వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే మనం ఏదైతే మీడియం చేస్తున్నామో దాన్ని మనం వర్కింగ్ ఫ్లూయిడ్ అనొచ్చు. ఎయిర్ పంపించాము కంప్రెసర్ నుంచి, మళ్ళీ ఇక్కడ ఎయిర్ వచ్చింది. ఇక్కడ మనం చూసారు కదా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు అట్మాస్ఫియర్కి ఎయిర్తో, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, ఓన్లీ డైరెక్ట్గా బయట నుంచి తెచ్చిన ఈ హీట్ని ఇక్కడ మనం చేస్తే ఈ హీట్ ఇది అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి టర్బైన్లో
ఎక్స్పాండ్ అయ్యి, సో టర్బైన్ రొటేట్ అయిన తర్వాత మళ్ళీ ఎయిర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు. త్రూ మనం హీట్ ఎక్స్చేంజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ హీట్ని రిమూవ్ చేసిన తర్వాత ఇది ఎలా వెళ్ళిపోతుంది, ఈ తగ్గిన హీట్ ఎయిర్ యొక్క టెంపరేచరు మళ్ళీ కంప్రెసర్లోకి వెళ్ళి మనకి ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది మనకి క్లోజ్డ్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ యొక్క మెయిన్ వర్కింగ్ డయాగ్రామ్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పీవీ డయాగ్రాము అండ్ టీఫై డయాగ్రామ్ లేదా టీఎస్ డయాగ్రాము, దాని గురించి మనం చూద్దాం. అట్ ద పాయింట్ వన్ కోల్డ్ గ్యాస్ ఎంటర్స్ ఏ కంప్రెసర్ వేర్ దర్ షాఫ్ట్ వర్క్ ఈజ్ డన్ ది కంప్రెసర్ టు రేజ్ ది టెంపరేచర్ అండ్ ప్రెజర్. మనం ఓపెన్ సైకిల్కి ఎలా అయితే చేసుకున్నామో సేమ్ క్లోజ్డ్ సైకిల్ కూడా సేమ్ పీవీ డయాగ్రాము అండ్ టీఎస్ డయాగ్రాము టీఫై డయాగ్రామ్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఒక్క లైన్, ఈ 4-1 ఉంది కదా, ఈ 4-1 ప్రీవియస్ ఓపెన్ దాంట్లో డాటెడ్ లైన్ ఉంటుంది, ఇక్కడ మనకి డార్క్ లైన్ ఉంటుంది. డార్క్ లైన్ ఎందుకు ఉంటుంది అంటే మనం ఇక్కడ ఆ సైకిల్ని కంప్లీట్ చేసాము టర్బైన్ తర్వాత అట్మాస్ఫియర్కి వదిలేకుండా మళ్ళీ కూలర్ ద్వారా కంప్రెసర్ పంపించాము, సో అందుకే మనం ఇక్కడ ఈ లైన్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ ప్రాసెస్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎక్స్ యాక్సిస్లో వి వాల్యూమ్, వై యాక్సిస్లో పి ప్రెజరు పీవీ డయాగ్రామ్కి. ఇప్పుడు మనం 1 దగ్గర ఏమైంది, మనం కోల్డ్ ఎయిర్ తీసుకొని 1-2 కంప్రెసర్లో కంప్రెస్ చేసాం. సో కంప్రెసర్ ఎప్పుడైతే చేసామో ప్రెజర్ 1 నుంచి 2 వరకు దాని యొక్క ప్రెజరు పెరిగింది, యాజ్ వెల్ అస్ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దాని తర్వాత 2-3 ప్రీవియస్గా మనం కంబషన్ ఛాంబర్లో కంబషన్ చేసాం కానీ ఇక్కడ హీట్ చేసాము. సో ఎప్పుడైతే హీట్ చేసామో అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, P2 to V2 to V3 వాల్యూమ్, కానీ కాన్స్టెంట్ ప్రెజర్ P2 దగ్గరే అవుతుంది. ఓకే, ఇప్పుడు మూడోది ఏంటి, టర్బైన్లోకి మనం పంపించినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో టర్బైన్ వర్క్ అబ్జర్వ్ చేసుకుందో ఇప్పుడు ఏమవుతుంది, P3 to P4 ప్రెజర్ అనేది డౌన్ అవుతుంది, యాజ్ వెల్ అస్ టెంపరేచర్ కూడా అలాగే డౌన్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, 4 దగ్గర మొత్తం టర్బైన్ నుంచి వచ్చింది, టర్బైన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం, కూలర్లో దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గించాము. సో అందుకే మనకి ఇక్కడ వాల్యూము V4 నుంచి మళ్ళీ V1కి వాల్యూమ్ అనేది వెళ్ళిపోయింది. ఇది పీవీ డయాగ్రామ్. సేమ్ టీఎస్ డయాగ్రామ్ లేదా టీఫై డయాగ్రామ్ కూడా అంతే. 1-2 మనం కంప్రెసర్లోకి ఎయిర్ తీసుకొని కంప్రెస్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో టెంపరేచర్ పెరిగింది, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే T1 to T2 అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మనకి హీటర్ T2 to T3 అంటే మనం హీట్ చేసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఇంకా పెరుగుతుంది కదా. సో T2 to T3 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇది మొత్తం కూడా ప్రెజర్ అనేది కాన్స్టెంట్ ఈ లైన్ దగ్గర, అంటే P2 = P3 అనమాట. ఇక్కడ ఈ 3 దగ్గర మనం ఏం చేసాం, మళ్ళీ టర్బైన్లోకి పంపించి మనం కిందకి టర్బైన్ నుంచి టర్బైన్లో ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అయింది. సో ఇక్కడ ఏంటంటే టర్బైన్లో రెడ్యూస్ అయింది, P3 నుంచి P4కి డౌన్ అయింది. చూసారు కదా, ఇక్కడ P3కి వెళ్ళింది, P3 నుంచి P4కి డౌన్ అయిపోయింది. ఇక్కడ ఈ 4 దగ్గర నుంచి మనకి ఏమైంది అంటే మళ్ళీ అగైన్ మనకి ఈ ఎంట్రోపీ అనేది తగ్గిపోయి టెంపరేచర్ కూడా యాజ్ వెల్ అస్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే మనం కూలింగ్ చేస్తున్నాం కాబట్టి. సో కూలింగ్ చేసాము, సో సైకిల్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ సేమ్ అదే విధంగా మనం అక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో సేమ్ అదే ఉంది, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో అట్ పాయింట్ 1 కోల్డ్ గ్యాస్ ఎంటర్స్ కంప్రెసర్ వేర్ ద షాఫ్ట్ వర్క్ ఈజ్ డన్ ద కంప్రెసర్ టు రైజ్ ది టెంపరేచర్ అండ్ ప్రెజర్, ఫస్ట్ P1 దగ్గర. నెక్స్ట్ అట్ పాయింట్ 2, అక్కడ పాయింట్ 2 దగ్గర గ్యాసెస్ పాసెస్ టు ది హీటర్ వేర్ హీట్ ఈజ్ సప్లైడ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఫర్దర్ రైజ్ టు అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఫర్దర్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అట్ పాయింట్ 3 ద హాట్ గ్యాసెస్ ఎంటర్స్ ది టర్బైన్ అండ్ ఫ్లోస్ త్రూ ది ఇట్ వేర్ ఇట్ ఎక్స్పాండ్ టు ఏ లో ప్రెజర్ దట్ ఈస్ ఇనిషియల్ ప్రెజర్ ఆఫ్ ది టర్బైన్ డెవలప్డ్ బై ఇట్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అది టర్బైన్ మీదకి పంపించినప్పుడు దాని యొక్క ప్రెజర్ అనేది మళ్ళీ ఫర్దర్గా డౌన్ అయిపోతుంది. ఓకే, పార్ట్ ఆఫ్ ది షాఫ్ట్ వర్క్ సెర్వ్స్ టు ది రన్ ది కంప్రెసర్ అండ్ రిమైనింగ్ సప్లై టు ది లోడ్. సో మనం అనుకున్నాం కదా, పార్ట్ ఆఫ్ ది ఈ వర్క్ టర్బైన్ జనరేట్ చేసిన వర్క్ని కొంత కంప్రెసర్ రన్ చేయడానికి యూజ్ చేస్తాము, మిగతాది మనం వర్క్కి యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్
ఎట్ పాయింట్ ఫోర్, ఈ పాయింట్ ఫోర్ దగ్గర ద ఎగ్జాస్ట్ గ్యాస్ ఫ్లోస్ టు ది కూలర్ వేర్ హీట్ ఈస్ రిజెక్టెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ ద గ్యాస్ ఈస్ రీస్టోర్డ్ టు ఇట్స్ ఇనిషియల్ కండిషన్. ఎప్పుడైతే మనం కూలర్లో దాని యొక్క టెంపరేచర్ ఇంకా డిక్రీస్ చేసామో దాని యొక్క ఇనిషియల్ స్టేట్కి, ఆ గ్యాస్ ఇనిషియల్ స్టేట్కి అనేది అది వచ్చేస్తుంది. సో వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ మళ్ళీ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది బేసిక్గా మనకి క్లోజ్డ్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ గురించి అండ్ దాని యొక్క వర్కింగ్ పీవీ డయాగ్రాము అండ్ టీఎస్ డయాగ్రామ్ గురించి చెప్పుకోవడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 350 వీడియోస్ వరకు ఉన్నాయి, సో అవన్నీ కూడా చూడండి. ఎవరికి యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము అండ్ ఫర్దర్గా మేము డెవలప్ అవ్వడానికి చూస్తాము, మీకు కావాల్సిన వీడియోస్ అందించడానికి కూడా ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.